జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జగ్గంపేటలో మాట్లాడినప్పుడు ఒకటి చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నవి కొన్ని ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేనివి కొన్ని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నవి ఏమిటంటే ఫండ్స్. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీకు నేను చదివి వినిపించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమానికి ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ 5 సంవత్సరాల్లో? 5000 కోట్లు ఇచ్చారా? కేవలం 1300 కోట్ల రూపాయలు ఇచ్చి అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశానికే పూర్తిగా న్యాయం చేయలేనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నదాన్ని కూడా న్యాయం చేస్తానని మోసం చేస్తున్నాడు అనేది మా ఆర్గ్యుమెంట్ అని మనం చేస్తున్నా. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, 1300 కోట్లతో మసిమూసి మారేడుకాయ చేశారే చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5000 కోట్ల రూపాయలు ఇవాళ కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత అంటే మీరు ఇచ్చుకున్నటువంటి బాధ్యతే చేయలేకపోయారు మీరు. ఇవాళ మమ్మల్ని నాకు ఆశ్చర్యం వేసింది, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టాలని. ఎవరు కాపులకు మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చేశారు కాపులకు మోసం. కాపులకు అన్యాయం చేసింది మీరు, అక్రమం చేసింది మీరు, కాపుల గొంతు నిలిమింది మీరు. నేను ఒక్కటే మనం చేస్తున్నా, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పష్టంగా చెప్పారు అక్కడ? రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలు మేము తప్పనిసరిగా చేస్తాము అని చెప్పారు. అందువల్ల కాపు రిజర్వేషన్కి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారు, కాపులకు వ్యతిరేకం, కాపులు ద్రోహి, ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని కించపరచాలనే ప్రయత్నం దయచేసి చేయొద్దని మనం చేస్తున్నా. ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తున్నా, కాపు రిజర్వేషన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. కాపు రిజర్వేషన్ని చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తున్నది, చేస్తుంది కూడా భవిష్యత్తులో. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అసలు మేము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమిటండి? ఏ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసుకునే అవకాశం ఇచ్చారు? 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు చేయలేకపోతున్నారో రాష్ట్ర ప్రజలకి, కాపులకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని మనం చేస్తున్నా. ఇంకా మీకు 7 మాసాలు 8 మాసాలు 9 మాసాలు ఉన్నది, పూర్తి చేయండి. మీరు పూర్తి చేయకోకుండా ఏదో తూతూ మంత్రంగా చేసి మంజునాథన్ రిపోర్ట్ రాకోకుండానే మీరు తీర్మానం చేసేసి తీసుకెళ్లి మీరు కేంద్రం ఎత్తున పెట్టేసి ఇది కేంద్రం చేతిలో ఉంది మాకేం సంబంధం లేదని తప్పుకు పోయేటటువంటి విష ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేస్తున్నారా లేదా ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్కి వ్యతిరేకం కానే కాదు. మా సాయశక్తుల మా దగ్గర ఉన్నంత వరకు కాపుల్ని బీసీలో చేర్చే కార్యక్రమంలో మా సర్వశక్తులు వడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు పోరాడామని మనం చేస్తున్నా. అపోజిషన్లో ఉన్నప్పుడు మేము పోరాడలేదండి. నేను ఒక్కటే మనం చేస్తున్నా, సరే చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అలాగే మన నారాయణ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, యనమల రామకృష్ణ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, మేమా మోసం చేసింది మీరా ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు, మాకు మీద వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీ, మమ్మల్ని భ్రష్టు పట్టించి కాపుల ఓట్లన్నీ మేము కాజేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో వారు పనిచేస్తారు. కానీ నేను ఇక్కడ బాధ కలుగుతుంది ఏంటంటే, ముద్దగల పద్మనాభం గారు దో ఈజ్ ఎ పొలిటీషియన్, ఆయన రాజకీయవేత్త కావచ్చు, కానీ ఈ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా నిన్న చాలా విషయాలు మాట్లాడారు, మాకు బాధ కలిగించిందని మనం చేస్తున్నాం. ముద్దగల పద్మనాభం గారు మాట్లాడినటువంటి మాటలు పత్రికల్లో చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. ఏమన్నారంటే, జగన్కు కాపులంటే ఎందుకంత చిన్నచూపు, ఎవరు మేలు చేస్తే వారి పల్లకినే మోస్తారట ముద్దగల పద్మనాభం గారు. జగన్ హామీలు ఇచ్చి వెనక్కు తీసుకున్నాడు. నేను మనవి చేస్తున్నా ముద్దగల పద్మనాభం గారు, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి వెనక్కు తీసుకునే ప్రశ్న లేదు. మీరు పొరపాటు పడుతున్నారు, మేము మా పరిధిలో లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదని మాత్రమే మేము చెప్పాము తప్ప మా పరిధిలో ఉన్నంత వరకు మేము పోరాడతాం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా కూడా దాన్ని పోరాడి సాధించుకునేందుకు మీ వెంట మేము ఉంటామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. ముద్దగల పద్మనాభం గారికి నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, పద్మనాభం గారు మీరు మర్చిపోయారేమో, మర్చిపోయి ఉంటారు, బహుశా గుర్తుండే ఉంటుంది. మీరు ఆమ నిరాహార దీక్షకు కూర్చుంటే తలుపులు పగలగొట్టి మిమ్మల్ని లాక్కుని బ్యాన్లో వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లి బంధించారు. అంతేకాదు, మీ సతీమణిని దుర్భాషలాడారు, భయంకరమైన నోటితో చెప్పడానికి వీల్లేని దుర్భాషలాడారు, మీ కుమారుణ్ణి చిత్రవల చేసి కొట్టారు,
ఆ రోజున స్పందించినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం. అడుగులు పడ్డాం మేము. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి ముద్రగడ పద్మనాభాన్ని ఎందుకు ఇంత హెరాస్ చేస్తుంది ఈ ప్రభుత్వం అని ఆవేదన పడ్డామని మనం చేస్తున్నాం. అంతేకాదు, మీ ఉద్యమానికి సంబంధించినటువంటి, మీకు సంబంధించినటువంటి, మన ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలను చూపిస్తున్నారని సాక్షిని 15 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఓలతో చెప్పి, ఆఫీసులతో చెప్పి బెదిరించి 10-15 రోజుల పాటు సాక్షిని కనిపించుకోకుండా ఎంఎస్ఓలతో చెప్పి తీంచేసినా కూడా మేము భయపడలా, బాధపడలా. సాక్షికి నష్టం జరిగిందనుకోలా. ఒక మంచి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని అణచడానికి ప్రయత్నం చేస్తున్నారు, అతని పక్షాన మనం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఉంటారు బహుశా. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా, మిమ్మల్ని జైల్లో పెట్టి, జైలు కాదు ఆసుపత్రిలో పెట్టి మిమ్మల్ని హింసిస్తుంటే మేము ఆ రోజున గుర్తుండే ఉంటుంది, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు ఆయన నాయకత్వంలో, చిరంజీవి గారి నాయకత్వంలో, బొత్స సత్యనారాయణ గారు, నేను, అనేక మంది కాపు ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఇక్కడ సమావేశమై ఒకటే చెప్పాం, వంగవీటి మోహన్ రంగారావు గారిని మేము ఆ రోజు కోల్పోయాం, ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. చంద్రబాబు నాయుడు గారు, మీరు ముద్రగడ పద్మనాభ విషయంలో అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తే కాపు జాతి సహించదు అని చిరంజీవి గారు అలాగే దాసనారాయణరావు గారు వెలుగెత్తి చాటినటువంటి సంఘటన మర్చిపోయారని మనవి చేస్తున్నా. దాన్నంతా మేము కదా ఆర్గనైజ్ చేసిందని మనవి చేస్తున్నా. మేము ఇంకో మాట నాకు చాలా బాధ వేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ముసలి కన్నీరు కారుస్తున్నారు అని. ఎందుకని మాకు ముసలి కన్నీరు కార్చవలసినటువంటి అవసరం? మీరు ఒక ఉద్యమంలో నడుస్తున్నారు కాబట్టి, మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఒక జెన్యున్ కాజు గురించి మీరు ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీ వెంట మేము ఉండాలనేటువంటి తాపత్రయపడ్డాం తప్ప ఇవాళ ముసలి కన్నీరు కాదనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాట్లాడతారు, అదేవిధంగా యనమల రామకృష్ణ గారు ఎన్నో మాట్లాడతారు, లేదా నారాయణ గారు ఎన్నో మాట్లాడతారు, కళా వెంకటరావు గారు ఎన్నో మాట్లాడతారు, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మోసం చేసిన వారు కాదా ఉన్నా చెప్పని అడుగుతా ఉన్నా. మీ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి నిరాహార దీక్ష విరమింపజేసి మళ్ళా పారిపోయినటువంటి వ్యక్తులు కాదా వీళ్ళందరూ? వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏదో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నారు. దయచేసి మీరు మాట్లాడకూడదని మనం చేస్తున్నా. కాపు ఉద్యమానికి ఎప్పుడూ అండగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీనిలో ఏ విధమైన మార్పు లేదు, గమనించమని మనం చేస్తున్నా. ఎన్ని నష్టాలైనా కష్టాలైనా సరే మేము మీరు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడ్డాం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. రాజకీయాల గురించి ఇంకా మాట్లాడారు మీరు, మాకు బాధేసింది. ఏం మాట్లాడారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల్లో 2-3 పోటీ పెట్టారు, పెడతారు, రాజకీయాలు జరుగుతాయి. రాజకీయాల గురించి మీరు కాదు మాట్లాడవలసింది. మీరు ఎత్తుకున్నటువంటి ఉద్యమాన్ని మీరు దాచేటటువంటి వాళ్ళనేమో భుజాన ఎత్తుకుంటారు, మమ్మల్ని ఏమో మీరు ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందువల్ల నేను చెప్పదలుచుకున్నటువంటి మరొక అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాపుల్ని బీసీలో చేర్చేటటువంటి ప్రక్రియను పూర్తి చేయకోకుండా అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేస్తూ ఉన్నది. వారు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప మంచి చేసినటువంటి సందర్భాలు లేవు. చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారికి, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేము ముందుకు వెళతాం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక్కటే మనవి చేస్తున్నా, తుని సంఘటన జరిగింది, రైలు తగలబెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు మనసు నుంచి తగలబెట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. బొత్స సత్యనారాయణ గారి మీద కేసు పెట్టారు, నా మీద కేసు పెట్టారు, ముద్దగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టారు, అనేక మంది మీద, అనేక ఇతర రాజకీయ పక్షాల మీద కేసులు పెట్టారు. మాకు మీకు గుర్తుండే ఉంటుంది, కరుణాకర్ రెడ్డి గారిని ఏసీబీ వాళ్ళు పిలిచి అనేక సార్లు ఇంటరాగేషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతుందని చెప్పారు. ఇన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా మేమేం వెనుకాలేదే, మీ పక్షాన్ని ఉండడానికి ప్రయత్నం చేశామే. మీ పక్షానంటే మీరు న్యాయం చేశారని, మీరు ధర్మం చేశారని, మీరు ధర్మంగా ముందుకు పోతున్నారనేటువంటి భావంతో ఉన్నాం తప్ప రాజకీయాలు మిళితం చేసి మాట్లాడాలని మేము అనుకోలేదు. మీరు దయచేసి రాజకీయాలు మిళితం చేసి మాట్లాడవద్దు. చంద్రబాబును వెనకేసుకొచ్చి మాట్లాడారంటే మిమ్మల్ని భగవంతుడి మా కాపాడాలి తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. నేను ఒకటే చాలా స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకునేది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధితో ఉన్నది. దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది తప్పు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి కాపుల పట్ల సరైనటువంటి అవగాహనలో లేడు, మోసం చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇది రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులందరూ కూడా
తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా కాపు సోదరులందరికీ కూడా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా